చాలా మందికి పెన్సిల్కి పెన్సిల్ అనే పేరు ఎందుకు పెట్టారు, లేదంటే మగ్గుకి మగ్ అనే పేరు ఎందుకు పెట్టారు అలాంటిది మన అందరికీ చిన్న వయసులో ఉండే ఒక క్యూరియస్ ఎలిమెంట్ అనమాట. అలాంటి క్యూరియాసిటీయే ఒక్కోసారి తగ్గకుండా ఇంకా మనల్ని హాంట్ చేస్తూ ఉంటుంది. అలా నన్ను హాంట్ చేసిన విషయం, అసలు ఫ్లైట్స్ ఈ ఏరోప్లేన్స్ అన్నిటికీ వైట్ పెయింటే ఎందుకు వేస్తున్నారు. అప్పుడు నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన కొన్ని అద్భుతమైన విషయాలు ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. వెల్కమ్ టు టామ్టామ్ ఫ్యాక్ట్స్, నేను మీ రేవంత్. యాక్చువల్లీ వైట్ అంటే వైటే కాదు, కొన్ని కొన్ని ఎయిర్ప్లేన్స్కి లైట్ కలర్స్ కూడా వాడుతూ ఉంటారు. ఆ విషయం అటు ఉంచితే, స్టార్టింగ్లో ఈ ఎయిర్ప్లేన్స్ని తయారు చేయడం మొదలుపెట్టిన కొత్తలో వీటి మ్యానుఫ్యాక్చరర్స్ అసలు వీటి ఏ కలరు వాడేవాళ్ళు కాదు. ఇవి చూడడానికి కూడా గ్రే అండ్ ఒక క్రోమియం కలర్లో కనబడేవి, అంటే బేర్ మెటల్ని అలాగే వదిలేసేవారన్నమాట. క్రమేపీ అది వాడగా ఏమైందంటే ఆ బాడీ, ఆ మెటల్ బాడీ నిండా మట్టి మసనం అంతా పెట్టేసేది. దీనివల్ల ప్యాసింజర్స్ ఎవరైతే దాంట్లో ట్రావెల్ చేయబోతున్నారో వాళ్ళ ఇంప్రెషన్ దెబ్బతినేది అనమాట. సో అక్కడ అలా ఇంప్రెషన్ దెబ్బతింది అంటే వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతాం. సో ఆ రెవెన్యూ దెబ్బతినకుండా ఉండడం కోసం వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, కంప్లీట్ ఎయిర్ప్లేన్ ఉన్న మెటల్ బాడీ అంతా కూడా పాలిష్ చేసేవాళ్ళు. పాలిష్ చేయడం, మళ్ళీ మట్టి పడడం, మళ్ళీ వీళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ పాలిష్ చేయడం, మట్టి పడడం, ఈ తలపడంతో ఎందుకు లేరా నాయన అని చెప్పని ఓ కలర్ అయితే వేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యారు. కానీ వైటే ఎందుకు, ఏదో కలర్ అయ్యుండొచ్చుగా. యాక్చువల్లీ మేజర్ రీజన్ ఏంటి అంటే ఎయిర్ప్లేన్ మీద పడేటువంటి ఆ సన్లైట్ని రిఫ్లెక్ట్ చేయడం కోసం అనమాట. వైట్ కలర్ ప్లేస్లో వేరే ఏమైనా కలర్స్ వాడారు అంటే ఆ వేరే కలర్స్ అన్నీ కూడా ఈ సన్లైట్లోని హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, దానివల్ల ఎయిర్ప్లేన్ బాడీ మొత్తం కూడా హీట్ అయిపోతూ ఉంటుంది. అండ్ కంపారిటివ్లీ వైట్ కలర్ అనేది ఆ హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి చాలా దోహదపడి ఎక్కువ హీట్ అనేది అబ్జర్వ్ చేసుకోదనమాట. ఇంతేకాకుండా ఈ ఎయిర్ప్లేన్స్ అనేవి రన్వే మీద ఉన్నప్పుడు ఆ హీట్ అనేది ప్యాసింజర్ కూర్చుని క్యాబిన్ మొత్తం కూడా వ్యాపించకుండా ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో అది ఆ హీట్ నుంచి ఎయిర్ప్లేన్ బాడీని అండ్ క్యాబిన్ స్పేస్ని కాపాడుతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం సోలార్ రేడియేషన్ నుంచి కూడా తప్పిస్తుంది. ఇదే కాకుండా యాక్చువల్గా ఎయిర్ప్లేన్స్ అనేవి రకరకాల క్లైమేటిక్ కండిషన్స్లోను, అట్మాస్ఫియరిక్ కండిషన్స్, వెదర్ కండిషన్స్లో తిరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా ఆ ఎయిర్ప్లేన్ బాడీ మీద వేసే కలర్ అనేది ఫేడ్ అవ్వడం మొదలు పెడుతుంది. అయితే వైట్ కలర్ అనేది మిగతా అన్ని కలర్స్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఫేడ్ అవుతుంది అనమాట. ఇంకా ఇలా కలర్ వస్తున్నట్టు ఫేడ్ అవుట్ అయ్యింది అనుకోండి, అది మళ్ళీ రీపెయింట్ చేయించడం, మళ్ళీ అది ఫేడ్ అవ్వడం, మళ్ళీ రీపెయింట్ చేయించడం, ఈ తలపూట్లని ఎందుకు అని నీట్గా అసలు చాలా తక్కువ శాతం ఫేడ్ అయ్యే కలర్ని మనం ఎయిర్ప్లేన్కి వేద్దామని డిసైడ్ అయ్యారు, అదే వైట్ కలర్. అండ్ యాక్చువల్లీ ఎప్పుడైతే రీపెయింట్ చేశారో, రీపెయింట్ చేసిన ప్రతిసారి ఎయిర్ప్లేన్ టోటల్ వెయిట్ మీద 550 kgs అడిషనల్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఎందుకు, కేవలం ఈ పెయింట్ వల్ల. మనం జనరల్గా న్యూస్లోనూ లేదంటే సోషల్ మీడియాలోనూ చూస్తూ ఉంటాం కదా ఫ్లైట్ బోయింగ్ 737 అని, ఆ ఫ్లైట్కి మొత్తం బాడీ ఓవరాల్ పెయింట్ చేయడానికి ఆల్మోస్ట్ 270 liters ఆఫ్ పెయింట్ అనేది అవసరం అవుతుంది. ఇది అటు ఉంచితే ఎయిర్బస్ A380 అని ఇంకో ఫ్లైట్ ఉంది, దానికైతే ఏకంగా 3600 liters పెయింట్ అనేది అవసరం అవుతుంది. యాక్చువల్లీ బయట ఉన్న మార్కెట్ రేట్స్ ప్రకారం వైట్ పెయింట్ అనేది కలర్డ్ పెయింట్స్ కన్నా కంపారిటివ్లీ చాలా తక్కువ రేట్ ఉంటుంది అనమాట ప్రైస్లో. సో అందువల్ల ఈ ఫ్లైట్స్ అన్నిటికి 50 liters కలర్ పెయింట్ వాడే బదులు సింపుల్గా తక్కువ రేట్లో వైట్ పెయింట్ కొని గోడకు సొమం కొట్టినట్టు ఫటాఫట దీనికి వైట్ పెయింట్ కొడేస్తారనమాట. అండ్ ఇదే కాకుండా యాక్చువల్లీ ఎప్పుడైతే ఒక ఫ్లైట్కి పెయింట్ వేయాలి, ఫేడ్ అవుట్ అయిపోయింది, రీపెయింట్ చేయాలని కండిషన్ వచ్చినప్పుడు ప్లేన్ అనేది గ్రౌండ్ మీద ఉండిపోతుంది ఆ పెయింటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు. దానివల్ల ప్యాసింజర్స్ రారు, ఆ ఫ్లైట్ అనేది రన్నింగ్లో ఉండదు, దీనివల్ల చాలా రెవెన్యూ అనేది కోల్పోతారు. అండ్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి వీళ్ళకి $50,000 నుంచి $3,00,000 వరకు ఖర్చు అవుతుంది అనమాట. ఒక పక్క ఈ ఖర్చు, అండ్ ద సేమ్ టైం ఎయిరోప్లేన్ అనేది గాల్లో ఎగరకుండా గ్రౌండ్ మీదే ఉండిపోవడం వల్ల వీళ్ళకయ్యే రెవెన్యూ లాస్. సో ఇవన్నీ తలపోట్లు ఎందుకు, ఆ ఫేడ్ అయ్యేదేదో లేట్గానే అవుద్దిగా వైట్ పెయింట్ వేసుకుంటే అని చెప్పని వైట్ పెయింట్ వేస్తారు. అండ్ వైట్ పెయింట్ అనేది మిగతా పెయింట్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ వెయిట్ ఉంటుంది అనమాట. సో వెయిట్ తక్కువ ఉన్నది మాత్రం వైట్ పెయింట్ తీసుకోవాలంటే యా తీసుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే అక్కడ విమానం మీద పడే వెయిట్ తగ్గిందో ఫ్యూయల్ కన్సంప్షన్ అనేది తగ్గుతుంది. సో దాని ద్వారా ఎకానమీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇదే కాకుండా ఒక ఏరోప్లేన్ సేఫ్టీ విషయంలో మేజర్గా కన్సిడర్ చేసే ఇంకో విషయం ఏంటి అంటే బర్డ్ అండ్ ఫ్లైట్ కొలిజన్. యాక్చువల్లీ 1990 నుండి 2019 వరకు జరిగిన ఒక సర్వేలో తేలింది ఏంటి అంటే యుఎస్ఏలో దాదాపు 40 పక్షులు పర్ డే ఇలా ఫ్లైట్ని గుద్దుకోవడం లేదంటే దాని ఇంజన్లోకి వెళ్ళిపోవడం లాంటివి జరిగాయి అనమాట. అలా సంవత్సరానికి దాదాపు 14,000 collisions అనేవి జరుగుతున్నాయి. సో ఈ కొలిజన్ తగ్గిద్దాం అండ్ ఆ బర్డ్స్ని కూడా ఈ కొలిజన్స్ నుంచి కాపాడదామనే ప్రక్రియలో భాగంగా వైట్ పెయింట్ అనేది వేస్తారనమాట ప్లేన్స్కి. అదేంటి, దానికి దీనికి సంబంధం ఏంటి అనుకుంటారా? యాక్చువల్లీ ఒక బర్డ్ గాల్లో వెళ్తున్నప్పుడు దానికి ఏదైనా కలర్డ్ ఆబ్జెక్ట్ చూసింది అంటే ఒక హై కాంట్రాస్ట్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఏరోప్లేన్ విషయంలో కూడా జరుగుతుంది. ఒకవేళ ప్లేన్కి ఏదైనా కలర్ పెయింట్ వేయడం జరిగింది అంటే ఈ బర్డ్స్ అనేవి ఆ బ్యాక్గ్రౌండ్కి అండ్ ఆ ముందు వచ్చే ప్లేన్కి మధ్యలో ఉన్న తేడాని పెద్దగా డిఫరెన్షియేట్ చేసుకోలేక కొలిజన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ప్లేన్స్ అనేవి వైట్ పెయింట్లో పెయింట్ చేయడం జరిగిందో అప్పుడు గాల్లో వెళ్తున్న బర్డ్స్కి ఫ్రంట్ ఏం వస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి
అనే ఒక వేరియేషన్ ఆ తేడా కనబడి ఆ కొలిజన్ అనేది జరగకుండా పక్క నుంచి వెళ్ళిపోతాయి. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వైట్ పెయింట్ చేయడంలో. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యాక్చువల్లీ ఒక ఏరోప్లేన్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇంజనీరింగ్ డిజైన్ అనమాట. యాక్చువల్లీ ఈ ఏరోప్లేన్ అనేది టేక్ ఆఫ్ అయ్యే ముందు ఒక ర్యాంప్ ఇంజనీర్ అండ్ పైలట్ విజువల్గా దాని చుట్టూ తిరిగి ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయేమో అని చెప్పి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. లైక్ ఆయిల్ లీకేజెస్ కావచ్చు, బర్డ్ కొలిజన్స్ కావచ్చు, లేదంటే వియర్ అండ్ టియర్సో, బంప్సో, అలా ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేస్తారు. అండ్ కరెక్ట్గా ఇదే టైంలో మనకి వైట్ పెయింట్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ బంప్స్, ఆయిల్ లీకేజెస్, ఈ వీర్ అండ్ టీర్ అన్నీ కూడా ప్రాపర్ వైట్ పెయింట్ కన్నా కొంచెం డార్క్గా ఉంటాయి కాబట్టి ఈజీగా చూడగానే కనిపెట్టచ్చు. అదే ఒకవేళ వేరే కలర్ ఏమైనా వేసారే అనుకోండి, ఇంత ఫీజిబుల్గా విజువల్ ఇన్స్పెక్షన్ అనేది చేయడం కష్టమే కదా. సో ఇవన్నమాట ఒక ఫ్లైట్కి కంప్లీట్ వైట్ పెయింటే వేయడానికి కారణాలు. నాకు తెలిసిన కారణాలు నేను చెప్పా, ఒకవేళ మీకు కూడా ఏమైనా కొత్త రీజన్ ఏమైనా తెలిస్తే కింద కమెంట్స్లో మాకు చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, నేను మీ రేవంత్, TomTom Facts, signing off.